చూడు, ఇంకొక్కసారి మా సెల్లెల్ని కామెంట్ చేసి ఎదవ నిక్కు నిక్కామనుకో, టోటల్ గా ఫ్రంట్ అవుట్ ఇస్తాను, బ్యాక్ బెండ్ అయిపోయి ఫిగర్ ఎగిరిపోద్ది. వచ్చేసారా? మీరు కరెక్ట్ టైంకి వచ్చేస్తారండి బాబు. ఫైటింగ్ అయిపోయింది, ఇంకా రాలేదంటే ఎదురు చూస్తున్నాను. కరెక్ట్ గా దిగారు. ఇదేటండి బాబు, క్లైమాక్స్ ఫైట్ అయిన తర్వాత కదా మీరు రావాల్సింది, ఫస్ట్ ఫైట్ కి వచ్చారేంటి? నీ బాడీ కొంచెం హ్యాండ్ లోన్ ఇస్తావేమోనని. దేనికండు? అరెస్ట్ చేసుకోవడానికి. అరెస్ట్ చేసుకోవడానికి బాడీ అప్పు కావాలా? గడ్డం చేసుకోవడానికి బ్లేడే వద్దు. ఫైట్ చేసుకుంటే చెట్ వేసుకుని చేసుకోవాలి, కానీ ఇలా వీధుల్లో పడి కొట్టెల్లి బదులు కొట్టావా? పదా సైడ్ కూర్చో, సైడ్ ఉండే. నువ్వెక్కడికి? జైలుకండి. ఎందుకు? అదేంటండి అలా మాట్లాడతారు? రామాయణం చూసారు కదా, అందులో రాముడు ఎక్కడికి వెళ్తే లక్ష్మణుడు అక్కడికి వెళ్ళి కంపెనీ ఇచ్చాడు కదండి. వాడంటే కష్టపడి బయట చేశాడు కాబట్టి అరెస్ట్ చేశాను. నువ్వేం చేసావు? ఓహో, అంటే ఇప్పుడు మీరు ఫైటింగ్ చేస్తేనే అరెస్ట్ చేస్తారనమాట. ఏంటో కొంచెం పక్కన నిలబడండి. అలాగే ఉండండి బాబు, కదలకండి. ఈ మొక్క నేను కొట్టక ముందే నువ్వు నాకు చెప్పాలా? అసలు నేను కొట్టే కొట్టినాను కదా నీ యాదవ ఆలోచన. ఓరే షడ జలకి, హలో బ్రదర్. ఇదేనా రావడం? అవును బ్రదర్. ఏంటి సంగతి, ఈ మధ్య రావడం మానేశావు? ఎక్కువ రోజులు ఇక్కడ తిని తోగుంటే పొట్ట వచ్చేస్తుంది, కూతుంది డైటింగ్ చేద్దామని. హలో బాబాయ్. ఎరోయ్, వచ్చేసారేంటి? మాకు లాడ్జింగ్ ఎక్కడ ఏర్పాటు చేశారు? సూట్ రూమేనా? సూట్ ఖాళీ లేదురా, అందులో నక్సలైట్లు దిగారు. మీకు డీలక్స్ రూమ్ ఇస్తున్నాను. ఏడు బాబా, ఇది డీలక్స్ రూమ్ అన్నా? ఏ నచ్చలేదా? దీనికన్నా గవర్నమెంట్ హాస్పిటల్ లో జనరల్ వార్డ్ నయం. అటాచ్డ్ బాత్ లేదు, గోడకు సున్నం లేదు, సీలింగ్ కి ఫ్యాన్ లేదు. రెగ్యులర్ కస్టమర్స్ కి ఇలాంటి రూమ్ ఇస్తే అసలు రావడానికి ఇంట్రెస్ట్ ఏముంటది? వాళ్ళంటే సీనియర్ దొంగలకి ఇలాంటి రూమ్ ఇస్తే ఇంకా జూనియర్ దొంగల పరిస్థితి ఏంటి? అవ్వ, ఈ విషయం ఇంకో దొంగలకి ఎవరికైనా తెలిస్తే ఈ జైల్లో కడుగు పెడతాడా? ఎవరో సంగతి మనకెందుకు, మనమే రాం. అన్ని తెలిసిన వాళ్ళు మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలాగరా? ఈసారి కిడ్డిస్తా ఉండే. ఎలా అవ్వమంటారండి? ఒక ఏసీ లేదు, ఒక టీవీ లేదు, ఒక వీసీఆర్ లేదు, కనీసం చల్లటి నీళ్లు తాగుదామంటే ఒక ఫ్రిజ్ లేదు. అంటే అన్నా ఉంటారు, ఇది దొంగల గదికి తడ వంటిది. ఇంతకంటే చిన్నది కూడా పోయారా? చుట్టూ పోలంత మంది దొంగలు, వాళ్ళ మధ్య ఏ ధైర్యంతో చేసుకోమంటారండి? ఎలా ఉండమంటారండి? ఉండకపోతే పండి. మీరు పొమ్మంటే మీ ఊసలు పట్టుకుని ఆలట్టడానికి మాకు సిగ్గు జ్వరం లేదనుకున్నారా? మేం తినేది దొంగ సొమ్మే, మాకు ఉంటది పౌరుషం. హలో దేవా, రేపు ఆగస్టు 15 ఇంటర్ జైల్ కాంపిటీషన్ ఆటల పోటీలు ఉన్నాయి, మీరు పాల్గొంటారా? పాల్గొనం, బీరు కొంటాం. నువ్వు ఉండరా? ఆటల పోటీలో వాల్ జంపింగ్ ఉందా? వాల్ జంపింగ్ లేదు, కానీ పోల్ జంపింగ్ ఉంది. పోల్ జంపింగ్? అయితే అందులో మేము పాల్గొంటాం. వెరీ గుడ్. పోల్ జంప్ లో రాజమండ్రి సెంటర్ జరిగైతే తెగ నిలుతున్నారు, అలా పట్టుబట్టాలి. మీరు పడతాం పడతాం, ఏది రెండు పోల్స్ అట్రా ప్రాక్టీస్ చేయాలి. అదిగో అక్కడ ఉన్నా తీసుకుని బాగా ప్రాక్టీస్ చేయండి. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. ఏటి కూర ఎలా చూస్తున్నా? బుక్ అయిపోయావురా. ఎలా? ఓ సైడ్ లుక్ వేసుకో. హలో హలో బ్రదర్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మీకు కదరా, మాకు మీకు బ్యాడ్ మార్నింగ్. కమ్ ఆన్ చేస్. ఆ సూప్ ఏంటి చేస్? అంటే వినపడతలేదా? దొంగలను పక్కన పెట్టుకుని అనాల్సింది చేజ్ కాదు, క్యాచ్. అదేలేమో స్పెల్లింగ్ మిస్టేక్, కమన్ క్యాచ్. నీకు సింగిల్ ప్రమోషనే, నాకు డబుల్ ప్రమోషన్. ప్రమోషన్ నీకు ఎందుకు ఇస్తారా? నాకు ఇస్తారు కానీ నీకెందుకు ఇస్తారు? 420 గానీ క్యాచ్ చేసినందుకు. నువ్వు క్యాచ్ చేసింది 420 గానీ కాదు, అది చెంచా 210 గండి. నువ్వంటరా ఏంటేసుకుని అన్ని టేసుకో. ఏం టేసుకున్నది? మధ్యలో అరటి పండు, మధ్యలో మార్చుకోవడం లేవు. రే, నాకు తెలిసి అడుగుతున్నాను, నేను ఎవరినిరా? తాడి మట్టయ్యవి. నేను అడిగేది మై నేమ్ కాదు, మై లెవెల్ ఏంటి అని. నా మీదో బెత్తుడు. బెత్తుడు గుత్తుడు కదా, నేను ఎస్ఐని, నువ్వు కానిస్టేబుల్. నా దురదృష్టం ఏడిసి నీ అదృష్టం నవ్వబట్టి రాంగ్ రూట్ లో ఎస్ఐ అయిపోయావు. రాంగ్ రూట్ అంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటది. ఏటి బదరది? 91 లో శోభారాజ్ అని పెద్ద క్రిమినల్ ఉండి ఓడి బ్రదరు, 2 నెలలు నానా తిప్పలో పడి నేను ఆయన పట్టుకుంటే సరిగ్గా అదే టైంకి వచ్చి సోడా కొట్టి నా చేతిలో పెట్టాడు. సోడా దాకి చూసేసరికి ఆడు నట్టుకుని సరాసరి డిఐజీ దగ్గరికి వెళ్ళిపోయి ఆడు నేనే పట్టుకున్నానని అబద్ధం చెప్పేసి నాకు రావాల్సిన టోపీ ఆడు కొట్టేశాడు. అమ్మ దొంగ, నువ్వు దొంగవే. పేచుత్త తెలియటల్లా. నువ్వు మై, నువ్వు అంటది మై.
బాసులు బాసుల్ని పట్టుకోవాలి, అసిస్టెంట్లు అసిస్టెంట్లు పట్టుకోవాలి. కనుక చేతన అయితే అదేదో ముందే పట్టుకోవాలి. నేనే పట్టుకున్నావని అప్పుడు ఈ చేతిలో ఈ లాఠీ ఉండిపోయిందో? అవునులే, మరి మా చేతిలో లాఠీ కాదు గూటీ పిల్ల. నీది మామూలు లాఠీయో? మాది ఎండి తొడుగు లాఠీ. అసలే ఆ 420 గాడు పెద్ద జాదుగాడు, వాని పట్టుకోవడంలో ఈ లాఠీ కాస్త పోయింది అనుకో. పోయేది లాఠీ కాదు ఉద్యోగం. మా ఉద్యోగం ఎందుకు పోతే? పోయింది కనుక. అయితే చూస్తుంటుంటా. కమాన్ మార్చ్. ఇది మార్చ్ కాదు ఏప్రిల్. వెళ్ళాను వెళ్ళాను వెళ్ళాను. స్టాప్ స్టాప్ స్టాప్. ఏంటి ఆ టెంపో లుక్కేసుకో బావా. ఆ బ్యాగ్ని అంతా కేర్ఫుల్ గా పట్టుకుంటా పెట్టి దాంట్లో డబ్బు ఉంది అనుకుంటారు. ఉంది కాబట్టి గట్టిగా పట్టుకుంది. మరి అదే మెదల్లో మోకాలు లేకపోవడం అంటే. ఇంత గట్టిగా పట్టుకుంటే చూసే దొంగలు ఏమనుకుంటారు? అందులో బోల్డ్ అంత డబ్బు ఉందని పసిగట్టి కొట్టేస్తారు. అదే కేర్ ఫ్రీగా పట్టుకుని ఊపుకుంటూ నడుచుకుంటూ పోయామనుకో, తొక్కలేదు అందులో ఏమి లేదని మందులకి ఎవరు రారు. ఏమిటో అనుకున్నాను, ఈ బుర్రలోనూ పొరి ఉందరో, నాటికి మంచి ఐడియా ఇచ్చావు. ఇప్పుడు ఊపుతా. అదే కరెక్ట్. చూసావో భయ్యా, జనం ఎంత తెలివి మీరు పోతున్నారు. అలా క్యాష్ బ్యాగ్ లూజ్ గా ఊపుకుంటూ వచ్చేస్తుంటే తొక్కలేదు అందులో ఏమి లేదని మనం అనుకుంటామని వాడి ఎదవ బిల్డప్. అందుకే దొంగతనాలు అంత ఈజీ అయిపోయాయి. మరి ఇంకా లేట్ ఎందుకు? జీప్ వాడు పక్క నుంచి లాగించు, ఆడ క్యాష్ బ్యాగ్ నేను లాగించేస్తాను, దాంతో మన సెటప్ మార్చేద్దాం. రైట్ రైట్. ఎవరు మీరు? మేము మేము పోలీసులు. మేము మరి ఖైదీ డ్రెస్ లో ఉన్నారేంటి? అది ఈ మధ్య దొంగలు పోలీస్ డ్రెస్ లో తిరుగుతున్నారు, వాళ్ళని పట్టుకోవడానికి మేము ఖైదీ డ్రెస్ లో తిరుగుతున్నాం. అంతే, పోలీసులు అయితే అలా దాక్కున్నారే దొంగలు పారిపోనివ్వడానికి. ఎందుకు? పట్టుకోవడానికి. పారిపోయి ఎలా పట్టుకుంటారో చేజ్ చేసి. కమాన్ చేజ్. యారా, పవిత్ర భారతదేశంలో పుట్టేసి నెత్తిన హెల్మెట్ పెట్టేసి అమాయకుడి చేతుల బ్యాగ్ కొట్టేసి ఇరికి పందల పారిపోతావా? గుర్రంలో ఉన్నావు, గాడిదలా పనిచేసుకుని, కుక్కలా బతక్క, పిల్లిలా దొంగతనం చేస్తావా? ఏ చేయకూడదా? అమ్మో, ఈ స్టోర్ ఏంటి ఇలా ఉంది? నువ్వు ఏ రాయా ఏ మేయా? అయ్యా ఆడలేడుస్. ఇంతకీ మీరెవరు? కనపట్టలా ఇద్దరు మొగాళ్ళం. ఏ జైలు నుంచి పారిపోయారు? సెంట్రల్ జైల్. నేను దొంగోళం కాదు, పోలీసు వాళ్ళం. పోలీసులా? మీ ఫేస్ కట్లు చూస్తే అలా లేవే. మారాదే, చూసావా గుర్తుపట్టలేదు? మారేషం మారేషం. మరి పోలీస్ జీప్ లో వచ్చావంటే ఏటి మీనింగ్? ఆ బ్యాగ్ ఇచ్చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అరెస్ట్ అయిపో. నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అరెస్ట్ అయిపోవాలా? అంటే మీరు రారా? ఎందుకు రావు? మాకేమైనా భయమా అన్నాడు. నేను నడువును. ఏ జీప్ ఉండగా నేను ఎందుకు నడవాలి? అవును, అయితే జీప్ ఎక్కు. ఎక్కను. నేను ఎందుకు ఎక్కాలి? ఎందుక? ఎవడి బాబు సొమ్మని కొట్టేశావు మా బ్యాగ్? నా బాబు సొమ్మని కొట్టేశాను మా బ్యాగ్? ఆడు నీ బాబా, ఎదవకేసట్లేకు, ఎడ్డరిగిపోద్ది. ఇవా. అమ్మా, నీ చెప్పేది నిజమయ్యా మగడా, కావాలంటే చూడు విసిరి కాడిస్తా. అక్కడ ఉందా? అయితే నేను చూస్తాను. వదిలే. అమ్మా, ఏంటి అలా కొట్టా? బ్యాక్ పాకెట్ బాగుందని. ఏ బ్యాక్ పాకెట్ బాగుంటే కొడతావా? పద జీపేకు. ఎక్క బైక్ ఎక్కుతలే. ఏంటి వెనక్కి వెళ్ళిపోతున్నారు? ఏం లేదు, జీప్ స్టార్టింగ్ ట్రబుల్, తొయ్యాలి. నువ్వు అలా కూర్చో. తోడడిగేది నీకు కాదు నాకు. ఏంటి పెళ్లి చేయమంది నీకా? నేను ఇంకా భయ్యాకేమో అనుకున్నాను. గొప్పదాని. మీరు ఇలా అనుకుంటూ ఉండండి, చూసి చూసి ఎవరినో తీసుకొచ్చేసి హలో బ్రదర్ వీడే మీ బావ అని చెప్పేస్తాను. అమ్మా వద్దమ్మా, నువ్వు అంత పనిచేస్తే నాకు బ్యాడ్ నేమ్ వచ్చేది. అందుకే నేను మంచి కుర్రాన్ని చూసి హలో సిస్టరు వీడే నీ మొగుడని చెప్పేస్తాను. కాశీ అయ్యా, ఈ రోజు నుంచి మన కర్తవ్యం ఏంటి? కర్తవ్యం అంటే విజయశాంతి రెడ్డి తెలుసుకోవాలి. అది కదా, చెల్లి పెళ్లి కోసం నైట్ అండ్ డే మనం పనిచేసి డబ్బు చేసుకోవాలి, అదే మన ఆశయం. వదా రామ్ రామ్. ఆయే ఆయే లక్ష్మణ్ లక్ష్మణ్ ఆతా హే. ఏమి కావాలి బాయ్? సొమ్ము. ఇది బ్యాంకీ నయ్యి, తాకట్కి కొట్టు. కొడతా, ముందు కొట్టు. ఏమి కొట్టాలి? సొమ్ములు. తాకట్కి ఏమి పెడతాం? చాకుల్కి మేకులకి మాకి తాకట్ పెట్టుకోం. పెట్టుకోపోతే మేము దీన్ని మీకు గుండెల్లో పెట్టుకుంటాం. మర్యాదగా అనేది నక్సల్ ఇట్లా కాదు, పెట్రో మాస్టర్ ఇట్లా తొక్కలో కుసలు లేకుండా అవి తీసి అక్కడ పెట్టిపోయా. అరే బాయ్, ఇది ఉంగరం నీకీ బాగుంటది రే. నై నై, ఇది రింగ్ నీకీ బాగుంటది. ఏది? ఇది రింగ్ లో నీది ఫింగర్ పెట్టు. అది
పద్మాస్ మాకి నగలు ఇక్కడ పెట్టండి, నైతో పొడి చేస్తా. పొడి చేస్తావా? ఏంటి కందిపొడే? చూప్, మాకి నగలు మాకి ఇవ్వకపోతే చంపేస్తా. సేటు అటు చూడు, ఆ సేటు ఎవరిని పొడి చేస్తున్నాడరా? అయ్యో సేటు, పెళ్లి కాని మగోండి, ఒక అమ్మాయి కాబోయే మగుండి, నీ దండం పెడతాను, నన్ను వదులు. మర్యాదగా నాకీ నగలు నాకే ఇవ్వకపోతే మిమ్మల్ని కట్టం చేస్తా. నాకీ నగలు ఇస్తే ఎంగిలైపోతా షెడ్జీ, నేనేమను? సేటేదో మంచోడు అనుకున్నాం పెద్ద దొంగే. నువ్వు నగలు తాకట్టు పెట్టుకోవాలి కానీ ఇలా దొంగతనం చేయకూడదు. మా నగలు దోచుకొని మీ క్యాష్ లో బ్యాంక్ నింపించు. మాకీ నగలు దొంగతనం చేసి మాకీ దొంగ అంటారు? మేము దొంగతనం చేసామా? చూసారండి ఆ బక్కోడు ఎలా మాట్లాడుతున్నారు. ఆడి చేతిలో ఆడ కట్టిందండి, మా చేతిలో మా నగలు ఉన్నాయండి. పైగా పొడవటానికి వస్తున్నానండి. మీరే చెప్పండి ఎవరు దొంగళ్ళు? నేను చెప్తా. పవిత్ర భారతదేశంలో పుట్టి అమాయకుల చెవుల్లో బీడీలు పెట్టి కేడీ పనులు చేస్తారా రౌడీలారా? నత్తల్లా ఉన్నారు, పీతల్లా పంచేసుకుని బాధుల్లా బతకకుండా కోతుల్లా దొంగతనం చేస్తారా? ఈ టైప్ డైలాగ్ మనం ఎక్కడో ఇన్నట్టు గుర్తే. ఇన్నట్టు కాదు, అన్నట్టు గుర్తు. ఆ బ్యాగ్ ప్యాకెట్ ఆ నగలు ఉండే. ఎస్ఐ గారు, అది నగలు మావి. నువ్వు ఉండవా? ఓ ఇదైపోతున్నావు, ఆవిడ చెప్తారు కదా. చెప్తా, ఇవ్వండి. ఓయ్ ఏటి, ఎస్పీ గేటప్ లో వచ్చి సైడ్ యాంగిల్ స్టిల్ ఎత్తున్నావు, మా అంతా పెట్టుకోకు, లగాయిత్ అయిపోద్ది. ఏంటి అట కొడతా? బ్యాక్ పాకెట్ బాగుందని. సేమ్ డైలాగ్, పెద్ద లగాయిత్వే. మౌత్ మూయ్, ఆ నగలెట్టి. అయ్యా మట్టయ్య, సెల్లెన్స్ చెప్పడం కాదు కానండి, మంచి ఒబ్బుడైన మనిషి అండి. రేషన్ చెప్పాడు, వంద మంది క్యూలో ఉన్నా సరేనండి, ఎరగ తీసుకెళ్ళిపోయి అందరికంటే ముందు పంతర కిరసాలు అట్టుకొచ్చేద్దండి. ఏండి సిటీ బస్సు ఎంత ఓవర్లోడ్ లో ఉన్నా సరే రన్నింగ్ లో ఎక్కేద్దండి. ఏంటండి బిందుచ్చుకొని పంపు దగ్గరికి వెళ్తాండి, లేడీస్ అందరు సైడ్ అయిపోవాల్సిందేనండి, అంత కెపాసిటీ అండి. అంత ఎందుకండి? సెకండ్ షో సినిమాకి వెళ్ళొద్దండి, సేఫ్టీగా ఇంటికి వచ్చేద్దండి. ఏంటండి మీరు చాలా గొప్ప లక్కీ అండి, చాలా పవర్ఫుల్ లేడీ అండి. మేము ఎంతో ఆనందంగా చిత్రహారం చూద్దాం వస్తే మధ్యలో అడ్వర్టైజ్మెంట్ లేటయ్యా బాబు. ఈ కార్యక్రమాన్ని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు మంగ తాయారు, ఇక చూసుకోండి, ఓకే చేసుకోండి. మీరు ఊ చూసేకర్లేదండి, పిల్ల సూపర్ అండి. అవును నిజమే, చక్కగా ఉంది. థ్యాంక్స్ అండి. మరి కట్నం గురించి కూడా మాట అనేసుకుంటే. ఏముందండి, ఓ 50 కేజీలు బంగారం చాలు. 50 కేజీలు బంగారం? ఏ బంగారం లాంటి మీ చెల్లెలు 50 కేజీలు ఉండదా? అయ్యో బాబోయ్, అదే మీరు భలే కార్టూన్లు వేస్తారండి. నిజంగా 50 కేజీల బంగారం కావాలేమో, ఏ బంగారం పుట్టుకెళ్ళి కన్న వేయాలని తెగాలని చెప్పండి బాబు. పెళ్లికి ముందు మీకు విషయం చెప్పాలి. ఆ మిత్రా గ్యాంగు మీ చెల్లెలు రేప్ చేశారు. హనీ నేను అంటా అనుకున్నారు కదూ, నాకంతా తెలుసు, అందుకే మీ చెల్లెలు చేసుకుందామని వచ్చాను. మీ చెల్లెలు కూడా మా వాడు నచ్చితే. సంతోషం, వెంటనే ముహూర్తాలు పెట్టించి కౌట్ చేస్తాం. అలాగేనండి, వెళ్ళొస్తానండి. హాయ్ ఉంటానండి. అమ్మయ్యా ఓ పని అయిపోయింది. అప్పుడేమైంది? ఇంకా పెళ్ళవాలిగా, పెళ్ళవటానికి ఇంకా బోర్డంత టైం ఉంది, అప్పటిదాకా ఖాళీగా ఉంటాం ఎందుకు? ఈలోపు సాంగ్ లాగించేయండి. అరే కరెంట్ పోయింది. ఏంటి ఆలస్యం, ముహూర్తం మించిపోతుంది, అమ్మాయిని పంపించండి. అదే కరెంట్ వచ్చేస్తే. ఇంకేం కరెంటు, అవతల ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందట. మాకు కరెంట్ తో పనే ఉందండి, అమ్మాయిని పంపిస్తే. దొంగదురా మంగదురా, బావగారు ఇదైపోతున్నారు, చెల్లెని పంపించాయి. రే కాశీ ఏంట రైపో. వస్తున్నాను వస్తున్నాను వస్తున్నానండి. ఏండి ఈయన మా బావగారండి, అది మా చెల్లెండి, ఈడికెట్టిన ముహూర్తానికి వీళ్ళకి పెళ్లి అయిపోయిందండి. మొత్తం ప్లాన్ అంతా పాడు చేసావు కదరా. ఏమంటే రాజేంద్ర గారండి, నాదో చిన్న డౌట్ అండి, తమరు చాలా సీనియర్ మోస్ట్ వెళ్ళిన కదండి, ఈడు నిన్న కాక మన వచ్చిన జూనియర్ వెళ్ళండి, మరి ఈడికే ఇన్ని తెలివితేటలుంటే మా యువ సామ్రాట్ యంగ్ హీరోకి ఎన్ని తెలివితేటలుండాలండి. ఆలోచించలే గారు. చూడు బుల్లెలను, హీరో వచ్చి ఇలని మీద పడ్డా, ఇలని వెళ్ళి హీరో మీద పడ్డా, ఇలనికే బొక్క. కావాలంటే రాజేంద్ర గారిని అడుగు. అయ్యా ఇప్పుడు ఈ ఫీచర్ ఏంటి, బతికి బట్ట కడతాడంటావా? బట్ట కట్టడు, బతకా బతకడు. అయ్యా భయ్యా, ఎవడో పిచ్చిరాన సూట్ కేసు వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఆడు వదిలేస్తే మనం ఎందుకు వదలాలి, వెళ్ళి వేసుకొచ్చే.
దొంగ సచ్చినోడు ఎవడు? ఆడి చావు ఈడు కొట్టేస్తున్నాడు. అరే డ్రెస్ సెటప్ చేసావే, ఇదిగో సూట్ కేసు కొట్టుకొచ్చేసా. కొట్టుకొచ్చేసావా అంటే దొంగతనం చేసావా? అలా తడితే ఎత్తారండి. దున్నపోతులాగున్నావు, దొంగతనం చేయడానికి సిగ్గులేదు. సడన్ గా రివర్స్ గేరేసాడు గురు. నోర్మయ్ ఎవడా నీ గురు? మర్యాదగా బ్రీఫ్ కేసు ఎక్కడ నుంచి తెచ్చావు అక్కడ పెట్టే. అది కాదు ఇప్పుడు పెడతావా, పోలీసులను పిలవమంటావా? సీరియస్ ఆ కామెడీయా? సీరియస్ గానే చెప్తున్నాను. అయితే పెట్టేసేస్తాను, అదేం పోయింది. ఈడెవడో మంచి దొంగలాగా ఉన్నాడు. అమ్మో పెళ్తదేమో, ఉట్టి చేతులు అలా ఊపుకుంటూ వచ్చేస్తాం. పెట్టేదిరా? పెట్టేదే. అవునా, కార్ లో పెట్టి. ఏంటి గురు ఈ మధ్య డ్రెస్ తో పాటు డైలాగులు కూడా మార్చేస్తారా? డైలాగులు మార్చడం ఏంట్రా? లేకపోతే అండి, ముందేమో తెమ్మన్నావు, తెమ్మన్నావు కదా తెస్తే ఎక్కడి తెచ్చి అక్కడ పెట్టేమన్నావు, పెట్టేమన్నావు కదా పెట్టేస్తే పెట్టేదంటున్నావు. పిచ్చోళ్ళ పిచ్చివాడేంటి, పెట్టేట్రా. నేనట్రాను, కావాల్సిన వెళ్ళి తెచ్చుకో. ఎవరు తేనెలూరే నీ అధరామృతానికి గ్రోలాలను ఉంది. గ్రోలనా? గ్రోలడానికి అది ఏమైనా గోల్డ్ స్పాటా, పెప్సీ కోలనా, ఉమ్ము, ఏమైనా సరే గ్రోలేస్తాను. అయ్యా నువ్వా, కారు ఎక్కడిది? నాదే. వెరీ గుడ్, నువ్వు కారు కొట్టేస్తానే బ్యాక్ కొట్టేశా. బ్యాక్ కొట్టేసావా? అంటే నువ్వు ఇంకా దొంగతనాలు మానలేదా? మరి అదే ఏదో కామెడీ నువ్వు. హలో 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 సార్, మీరు ఆ బ్యాక్ కొట్టిన దొంగకోసం వెతుకుతున్నారు? అవును అండి. ఈ కారు లో దాక్కున్నాడు. ఇలాంటి వెదవుల్ని మీరు కొట్టకూడదు, పోలీసులు కప్ప చెప్తే వాళ్ళే కొట్టుకుంటారు. ఏంట్రా సూపు, భయపడి చూసావా, భయపెడదామని చూసావా? నేను కామన్ గానే చూశాను, నువ్వే కంగారు పడ్డావు. నేను కంగారు పడలేదురా, కంగారు పెడతాను. ఎక్కడ 420 గడు? చెప్పను. చెప్పవా? చెప్పనంటే చెప్ప. ఇప్పుడు చెప్తావా? నువ్వు చచ్చినా చెప్పను, నేను చచ్చినా చెప్పను. ఎందుకు చెప్పావు? నాకు తెలియదు కనుక. నువ్వు గిట్ట చెప్పవరా, ఫ్రాక్చర్ చేస్తే గాని చెప్పావు. ఫ్రాక్చర్ కాదు, టార్చర్. అదేలేవా, స్పాట్ లైట్ ఏం చెయ్యి. స్పాట్ లైట్? నువ్వు ఎస్ఐగా ఉండగా మన స్టేషన్ కి స్పాట్ లైట్ నక్స్ లైట్ల యోగం కూడానా? చెప్పా, స్పాట్ లైట్ అంటే ఇది? ఇది స్పాట్ లైట్ కాదు, పాతి క్యాండ్ల బెడ్ లైట్. దీనితో నిజం చెప్పించడానికి చాలేవా అంజయ్. సినిమాలో లైట్ వేయంగానే కళ్ళు బయలు కానీ నిజం చెప్పేస్తారు. ఇదేంటి లైట్? ఇంకా సినిమా చూసినట్టు చూసేస్తున్నాడు. ఆ లైట్ ఒప్పరా. ఎందుకు? అందుకే సినిమాలు చూడరా అని చెప్పేది, స్పెషల్ ఎఫెక్ట్ కోసం. అదేదో నువ్వే ఊపుకో. నేను లైట్ ఊపుతో కూర్చుంటే ఇక్కడ కొట్టేదేవరా? నువ్వు ఊపు, వాడు కొడతాడు. అబ్బా, నేను ఆన్ని టార్చర్ చేద్దా అనుకుంటే నువ్వు నన్ను టార్చర్ చేస్తావుట్రా. నిన్ను నీ సంగతి ఇప్పుడు కదలే, తర్వాత చెప్తా. స్పెషల్ ఎఫెక్ట్ అంటే ఇది సాగు కొడుతున్న సంగతి నీకు ముందే తెలుసా? తెలుసు. తెలుస్తారా? కానీ చెప్పేసా? సేవ్ కదా, ఆ మాత్రం తెలుసుకుంటావు అనుకున్నాను. అనుకుంటావురా, అనుకుంటావు. నిన్ను ఫోన్ వస్తుంది. హలో, రాడి మట్ట స్పీకింగ్. వచ్చేటప్పుడు కూరకి కోడ్ని పట్టరండి. సేవ్ సే, నేను ఎస్ఐని, వాళ్ళని మేకల్ని చేత్తో పట్టుకొని వస్తే బాగుండదు. సర్లే, ఏ కానిస్టేబుల్కి వచ్చి పంపిస్తాను. టార్చర్ మొదలెడతావా, లైట్ వేస్తాను? లైటర్ టార్చర్ వద్దు, వాటర్ టార్చర్ మొదలెడతాను. ఆ మగ్గుతో నీళ్లు ముంచి మొఖాన పిడేల్ మని కొట్టు. పిడేల్ అబ్బ, నే కొట్టమంది నా మొఖాన కదరా, ఆడి మొఖాన. ఆ మొక్క ముందు చెప్పాలా? అలాగే సార్. ఇప్పుడు ఆ బకెట్ లో నీళ్లన్నీ ఆ మగ్గుతో ముంచి వారి మొఖాన కొట్టాలి సార్. ఏడిపోయి అప్పుడే ఏడవచ్చుగా. పల్లో పరి కూత సబ్బు కూడా వస్తే శుభ్రంగా స్నానం చేసేస్తారు. అలంటుకోవడానికి షాంపు కూడా వద్దా బాబు? అది కూడా వస్తే మరి మంచిది. ఇది ఒకటి. అలాగే సార్, రే అని వదిలేసి. బాగా థింక్ చేసే చెప్తున్నావా? థింక్ చేసే చెప్తున్నాను, అట్లా. సరే ఉండు, మరి నా స్నానం. ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్, ఇంటికి వెళ్ళి. మీ ఇంటికా? అది మీ ఇంటికి. రే తొందరగా చెప్పరా, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలి. ఇది జైలు. జైలు రైలు అనుకున్నాను. ఏ